السلام علیکم ناظرین، میں محمد عبدالروف، آپ دیکھ رہے ہیں اسٹار نیوز ایکسپریس۔ آئیے عدالتیں آج کی اہم خبر پہ ایک نظر۔ تین روز قبل نارائن پیٹ ایشورا نرسنگ ہوم کے ڈاکٹر رام بابو نے مسلمانوں کے خلاف زہریلے اور جھوٹے پروپگنڈا کیا تھا، جس کے خلاف مستقر اٹکر کے پانچ مسجدوں کے زمینداروں نے اٹکر پولیس اسٹیشن میں ڈاکٹر رام بابو کے خلاف کیس درج کرنے کی درخواست ایس آئی کرشنم راجو کے حوالے کی۔ واضح رہے کہ اس ماہ کے 10 ستمبر کے رات سے ایک ویڈیو سوشل میڈیا پر گردش کر رہی ہے۔ اس ویڈیو میں ڈاکٹر رام بابو نے مسلمانوں پر انتہائی سنگین الزامات لگاتے ہوئے کہا کہ مسجدوں میں پانچ وقت نماز کے علاوہ جمعے کے موقع پر اپنے ہم وطنوں کے قتل کی تعلیم دی جاتی ہے اور ہندوستان کو اسلامک اسٹیٹ بنانے کی تعلیم دی جاتی ہے۔ مسلمانوں کو دوسرے ملکوں سے پیسے آتے ہیں جن کو مسلمان جہاد کے لیے استعمال کرتے ہیں۔ مسجدوں کے ذمہ داروں نے کہا کہ گنیش جلوس سے پہلے حالات کو خراب کرنے اور اکثرتی طبقے کے نوجوانوں اور مرد و خواتین کو بھڑکانے کی کوشش کی جا رہی ہے۔ نارائن پیٹ ضلع کے پرامن ماحول کو خراب کرنے کی کوشش کی جا رہی ہے۔ ڈاکٹر جیسے مقدس پیشے سے وابستہ شخص، جس کا کام انسانی جسم سے بیماریوں کے ذریعے پھیلے زہریلے زراعت کو اپنی حکمت و دانائی سے نکال پھینکنا ہے، وہ اپنے قوم کے لوگوں کے دل و دماغ میں فرقہ پرستی کا زہر گھول رہے ہیں اور مسجدوں کے خلاف غلط فہمیاں پھیلا رہا ہے۔ اس موقع پر جامع مسجد صدر عباد الرحمن، مسجد محمدیہ سلفی نگر صدر محمد منیر احمد، مکہ مسجد سیکرٹری عبدالقادر کرنول، شاہی مسجد صدر عبدالخالق قاضی، مسجد ایک منار بنڈا صدر مقبول احمد، عبد الرحمن شبو کاپشن ممبر، محمد اسماعیل نارائن پیٹ ضلع جنرل سیکرٹری ایم آئی ایم، محمد پاشا ٹاؤن صدر ایم آئی ایم، ناصر خان محمد رفیق پرلا، سیف اللہ خان امیر مقامی اہل حدیث، عبدالرحیم عبدالخالق کے علاوہ دیگر نوجوان موجود تھے۔ ఇక్కడ స్ట్రాంగ్ లో ఉన్నాము, నారాయణ పేటలో గానీ ఇక్కడ గానీ అంతో ఇంతో మనము బలంగా ఉన్నాము కాబట్టి మన మీద వాళ్ళు దాడులు చేయట్లేదు, కానీ లేకుంటే మనం కూడా ఏదో ఒక రోజు పరిస్థితి మనకు వస్తుంది, అది అందరూ ఒప్పుకుంటున్న వాస్తవం, మనసులో ఆవేదన ఉంది। మన ఆడపిల్లలను, తల్లులను, చెల్లెళ్ళను ఇంత ఘోరంగా హింసిస్తున్నారు, ఏమి చేయాలి అనే ఆలోచన వస్తుంది, కానీ ఏం చేయాలో తెలియట్లేదు। మనకు చెప్పేవాళ్ళు లేరు, ధర్మాన్ని బోధించే వాళ్ళు లేరు, ఈ విధంగా నడవండి అని చెప్పేవాళ్ళు లేరు। మరి మనకు ఎవరు మార్గదర్శనం కావాలి? మేము ఆలోచన చేసేది ఇప్పటి నుండి మనమే ధర్మ ప్రచారకులం కావాలి, మనమే ధర్మాన్ని ముందుకు తీసుకుపోవాలి। ముఖ్యంగా ఏంటిదంటే మహిళలను దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి। మన ఇంటి వాళ్ళని చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, చదువుకొని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళను మనము దీంట్లో, ఇప్పుడు ఎన్నో కమిటీలు ఉన్నాయి మనకు ప్రపంచం మొత్తం, దేశం మొత్తంలో మనకు హిందూ కమిటీలు కానీ, గణేష్ మంటపాలు కానీ, భజన కమిటీలు కానీ చాలా ఉన్నాయి, కానీ మహిళలు ఎందులో ఇన్వాల్వ్ లేదు। మహిళా శక్తిని మనం వంట రూమ్కే పరిమితం చేస్తున్నాం। మనం ఆలోచన చేసి వాళ్ళని కమిటీలలో ఇన్వాల్వ్ చేస్తే, వాళ్ళని ధర్మం వైపు పయనింపజేస్తే మనం సక్సెస్ అవుతామేమో అని ఒకటి ఆలోచన। రెండవది, మైనారిటీలు 20% కంటే తక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు డామినేట్ చేస్తున్నారు? దానికి రాజకీయ కారణాలు వాళ్ళ సపోర్ట్ ఉంది, అది వదిలిపెడితే ఒకటి ఐక్యత, రెండవది ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆర్థికపరమైన సపోర్ట్ వాళ్ళకు డబ్బులు ఇచ్చేది, మూడవది మత ప్రబోధకులు, మత ప్రబోధకులు వాళ్ళ ఐక్యత అంటే ఏంటిది? ఏ సంఘటన జరిగినా అందరూ ఉరికితో వస్తారు, ఏది జరిగినా వస్తారు, మనం పోము, అది ఎందుకు వాళ్ళు వస్తున్నారు మనం ఎందుకు పోవట్లేదు, ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం। తర్వాత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకు దేశ విదేశాల నుండి ఫండ్స్ వస్తున్నాయి, లక్షలు కోట్లు వస్తున్నాయి, వాళ్ళు దేనికి ఉపయోగిస్తారు? జిహాద్ అంటే ముస్లిం రాజ్యం ఏర్పరచాలి, ప్రపంచం మొత్తం, భారతదేశం అనే కాదు, ప్రపంచం మొత్తం ముస్లిమ్స్ రాజ్యం ఏర్పరచాలి, ముస్లిమ్స్ తప్ప ఇంకొకరు ఉండరాదు, అల్లానే దేవుడు, ఇతర దేవుళ్ళని మేము నమ్మము, అల్లాని నమ్మని వాడిని తల నరికేయాలి, అదే టార్గెట్ వాళ్ళది। మసీదులపై ఏం చర్చిస్తారు వాళ్ళు? మసీదులు శుక్రవారం రోజు మనం చూస్తాం నారాయణపేటలో కరెక్ట్ 12:30 షాపులు మూస్తారు, ఒక 10 నిమిషాల మసీదులకు పోతారు, గంట సేపు చర్చిస్తారు, మళ్ళీ 10 నిమిషాల బయటకు వస్తారు, లోపల పోయి ఏమన్నా దేవుని ప్రార్థిస్తారా? లేదు। అంటే మనం దీపం మారిపోయేటప్పుడు నూనె వేస్తాం, వెలిగిస్తాం, వాళ్ళు కూడా వారానికి ఒకసారి వాళ్ళ యువకులలో ఎక్కడ వాళ్ళ ధర్మము తగ్గుతుందో అని మత ప్రబోధకులు, ఇమాములు కానీ ఇటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళని రెచ్చగొడతారు, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, మన సంఖ్య తక్కువ ఉంది, చూసుకుందాం, పెరిగినప్పుడు చూసుకుందాం, వాళ్ళు అది తప్ప ఏది చేయరు। ప్రతిరోజు కూడా 5 సార్లు నమాజ్ మనకు వినిపిస్తుంది, నమాజ్ చేయకపోయినా వాళ్ళకి రిమైండ్ చేస్తారు, మనము గాలికి దీపం మారిపోతుంటే చేయి అడ్డం పెట్టినట్లు వాళ్ళకోసారి చెప్తారు, మనం ఇట్లుండాలి, ఇట్లుండాలి, అల్లానే దేవుడు, అల్లానే దేవుడు,
దాన్ని 12 సార్లు నమాజ్ 4-5 సార్లు చదువుతాం. దాని అర్థం అదే, అల్లానే దేవుడు. మనకు అర్థం కాదు కానీ మనం తెలుసుకోలేకపోయినాం కానీ అల్లానే దేవుడు. ఇంకొక దేవుడు లేడు, రాముడు లేడు, కృష్ణుడు లేడు, ఈశ్వరుడు లేడు, శివుడు లేడు, గణపతి లేడు. ఇవ్వడన్నా మా అల్లా దేవుడు కాదంటే మనం నరికేయాలి. వాళ్ళ టార్గెట్ అది, దేశ విదేశాలలో జరుగుతుంది. మన భారతదేశంలో మనం హిందుత్వం కట్టుకుంది కాబట్టి అది ఇంకా నిలబడింది. మనం ఏం చేస్తున్నాం, గుడులకు పోయి ఏం చేస్తున్నాం? ఎగ్జాంపుల్ తిరుపతికి పోవాలి, ఒకరోజు పోవాలి, ఒకరోజు రావాలి, ఒకరోజు దర్శనం, 3 రోజులు. 3 రోజుల తిరుపతికి పోయి ఒక్కరమన్నా స్వామి నా ధర్మం నశిస్తుంది, ఏం చేయాలి, మా అక్క చెల్లెల పైన దాడులు జరుగుతున్నాయి, నాకు మార్గదర్శకం చెయ్యి, మాకు ఒక మార్గాన్ని చూపించు, మాకు ఒక గురువుని చూపించని ఎవరన్నా అడుగుతామా? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. ఎందుకు? మనకు చెప్పేవాళ్ళు లేరు. ఏ గుడికి పోయినా, ఏ పండగలు చేసుకున్నా, ఎంత వైభవంగా చేస్తాం, కానీ ఒక్కసారైనా మన గురించి కోరుతాం, మన గురించి కోరుకుంటామే కానీ మన ధర్మం గురించి కోరం. అంటే వాళ్ళు ఆ టైప్లో ఉండరు, మనం ఈ టైప్లో ఉండరు. 3వది ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకు ఎంతో సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారా మదన్? లే, ఇక్కడ కాదు, ఇప్పుడు నారాయణపేటలో కార్లు ఉన్నాయి చూడు. 10,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు అనుకుందాం. వాళ్ళు ధర్మం కొరకు ఎంతమంది పైసలు ఇస్తారు అనుకుంటున్నారు? మీకు ఆలోచన ఉంటే చెప్పండి. 10,000 మంది ఉన్నారు, వాళ్ళు ధర్మం కొరకు ఎన్ని ఎంతనో రూపాయి ఇస్తాడో వేయిస్తాడో, కానీ 10,000 మందిలో ఎంతమంది ఇస్తారని మీరు అనుకుంటున్నారు? 9,000 మంది. ఇంకా మొత్తం ఇస్తారు, అది కరెక్ట్. ఎందుకంటే రిక్షా తొక్కిటోడు అన్న రోజు 200 సంపాదిస్తాడంటే 10% 20% తీసి మసీద్కి ఇస్తాడు. వాడు ఆ రోజు ఇస్తాడా, నెల తర్వాత ఇస్తాడా, సంవత్సరం తర్వాత ఇస్తాడు, కానీ ఇస్తాడు. ఉన్నోడు ఉన్నోని స్థాయిలో ఇస్తాడు. కోటి సంపాదించిందంటే వాడు 20 లక్షలు ఇస్తాడు, 10 లక్షలు ఇస్తాడు. 100 సంపాదించిందంటే 10 రూపాయలు ఇస్తాడు. వాళ్ళ ధర్మం అది. మనకు ఆ మధ్య రామ్ మనోహర్ మన హిందూ ధర్మం గురించి ప్రచారం చేస్తుంటాడు, కొన్ని వీడియోలు వచ్చినాయి.